ఫెంటాస్టిక్ భయ్య సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరికి నచ్చ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అన్న పోలీస్ ఏం చేశారు అన్న రవికుమార్ వీరేని రవివర్మ సాగర రవివర్మ ఓకే తప్పు చేస్తే దేవుడు రాస్తారు కర్మ పోలీస్ గా ఇరగదీశారా రవివర్మ అంటున్నా కదా WITH విత్ హీరోగా ఇరగదీశాడు మన రోహిత్ అన్న సూపర్ అన్న మీరు చాలా తెల్లగా ఉన్నారు మీ మనసు కూడా తెల్లగా ఉండదు అనుకుంటాను సో సూపర్ చాలా బాగా యాక్ట్ చేశారు ఇకపోతే మన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు తీశారు ఆహా ఇరగదీశారా సంజయ్ సాహా ప్రొడ్యూసర్ ఈ సినిమాలతో డబ్బులు మామూలుగా సంపాదించరు ఇరగదీశారు ఇకపోతే ఇంకొకటి నల్లగా ఉంటది మసి ఏం చేశారురా బాబు మన అశోక్ గారి పుత్రుడు వంశే ఎరగదీసాడు యాక్టింగ్ చించేసాడు భయ్య కన్న కన్న అలానే మెయింటైన్ చేశారు ఇకపోతే హీరో హీరో గానే డైరెక్టర్ సాయి మరిత్రా శంకర్ గారు శంకర్ చెప్తాను కదా దివాళికి ఎగరేస్తారు క్రాకర్ ఎరగదీసాడురా డైరెక్టర్ శంకర్ సినిమాలో ఉంటే సస్పెన్స్ హీరోని చూస్తే ప్రతి ఒక్క హీరోయిన్ చూస్తే ప్రతి ఒక్కడు అయిపోతారు రొమాన్స్ బాబు అది హీరో వడలు కాదమ్మా వేడి వేడి తొడలై చూడండి అందరికీ నచ్చుతుంది మంచి ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి మార్కెట్ అండి వచ్చే సంవత్సరం వరకు చెప్పుకోవచ్చు మంచి సినిమా మార్కెట్లోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి కానీ కొన్ని సినిమాలు మాత్రం గుర్తుండిపోతాయి సో ప్రత్యర్థి అయిన ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ప్రతి ఒక్కడికి నచ్చుతుంది ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రావచ్చు చూడవచ్చు ప్రొడ్యూసర్ గారు యూ విల్ గెట్ మోర్ మనీ అండి చాలా చాలా బాగుందండి యాక్చువల్లీ ఈ మూవీ డైరెక్ట్ చేసింది మా హస్బెండే చాలా బాగుంది ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దానికి డబల్ మించి బాగుందండి ల్యాగ్ ఎక్కడ ఉందండి కరెక్ట్ పాయింట్ అర్థం చేసుకొని ఆ పాయింట్తో మనం అండర్స్టాండింగ్ చేసుకుంటే మూవీ వెళ్తే అసలు ఎక్కడ ఎక్కడ బోర్ కొట్టదు ఎక్కడ ల్యాగ్ లేదండి చాలా 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 బాగుంది అందరు సెకండ్ హాఫ్ అయితే అందరు ఎగ్జాక్ట్లీ అందరూ ఎంజాయ్ చేశారు కానీ ఎక్కడైతే మాకైతే ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు యాజ్ ఏ కంటెంట్గా వచ్చాము మేము యాజ్ ఏ ఆడియన్గా వచ్చాము ఒక ఫ్యామిలీ మెంబర్లు అయితే రాలేదండి మేము పార్ట్ టూ అయితే ఏం లేదండి కానీ డెఫినెట్లీగా సెకండ్ మూవీ అయితే స్టోరీ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది ఈ మూవీ ఒక టాప్ హిట్లో వచ్చింది అనుకో సెకండ్ మూవీ ఎగ్జాక్ట్గా వెళ్తారండి చాలా బాగుందండి హీరో హీరో యాక్చువల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా అసలు యాక్చువల్లీ ముందుగా నాట్య మూవీ చేశారు వేరే మూవీస్ కూడా చేశారు యాక్చువల్లీ ఆ హీరో డ్యాన్సర్ అని తెలుసు నాకు కానీ చాలా బాగా యాక్ట్ చేశారు ఆ స్క్రీన్ మీద అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ చాలా బాగా చూపించారండి తప్పకుండా ఎగ్జాక్ట్లీ తప్పకుండా అనుకోవాలి ఎందుకంటే అంత మంచి క్వాలిటీ అంత మంచి కంటెంట్ అంత మంచి మ్యూజిక్ డిఫరెంట్ కంటెంట్ వచ్చారు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మెయిన్ అయితే నాకు యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో హీరోయిన్ చనిపోతుంది కదండి షూట్ చేసేసారు కదా అక్కడ నేను కొంచెం కనెక్ట్ అయ్యా ఇంకా మెలోడీ సాంగ్ అయితే హార్ట్ టచ్ అండి చాలా చాలా బాగా కనెక్ట్ అయిపోయింది వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ టాప్ రేట్లోనే వెళ్ళాలండి ఇక్కడ ఎక్కడ ఎక్కడ నెగిటివ్ పాయింట్స్ తీయడం అనేది లేదు ప్రత్యర్థి సూపర్ హిట్ అండి మూవీ చాలా చాలా బాగుంది మా బావ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చాక చాలా చాలా కష్టపడ్డాడు కష్టపడిన దానికి చాలా సూపర్ హిట్ అయింది మూవీ సాంగ్స్ కానీ ఫైట్ కానీ సూపర్ హిట్ ఉన్నాయి సూపర్గా ఉన్నాయి చాలా చాలా బాగుంది మూవీ సూపర్గా ఉంది ప్రత్యర్థి సినిమా భయ్య సూపర్ ఉంది చాలా 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 బ్రహ్మాండంగా ఉంది సాంగ్స్ ఉన్నాయి కా భయ్య అబ్బాయిలు ఆ సినిమా పోతే మాత్రం సొల్లు కార్చుకుంటారు రెండు సాంగ్స్ మామూలుగా లేదు సొల్లు కార్చుకోవాల్సింది అట్లా ఉన్నాయి చాలా పచ్చిగా ఉన్నది ఆ రెండు సాంగ్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది మొత్తం క్రైమ్ స్టోరీ పోలీసు క్యారెక్టర్ అయితే సూపర్ ఉన్నది హీరో గారు సూపర్ నటించారు హీరోయిన్ అయితే కత్తిలా ఉంది భయ మామూలుగా లేదు నిజంగా భయ హీరోయిన్ అయితే సూపర్ ఉంది కత్తిలా ఉంది కానీ పాజిటివ్ క్యారెక్టర్ చేసింది చాలా బ్రహ్మాండంగా ఉంది మంచి మంచి అవకాశాలు వస్తాయి ఈ సినిమా ద్వారా హీరో కానీ హీరోయిన్ కానీ పోలీస్ క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉంది భయ హీరోయిన్ పేరు అడగలేదు భయ సొల్లు కాసుకోవడమే చాలా బ్రహ్మాండంగా ఉంది మంచి మంచి ఆవిడని అవుతున్నాం భయ చాలా బ్రహ్మాండంగా ఉంది కత్తిలా ఉంది హీరోయిన్ అయితే మామూలుగా లేదు చాలా బ్రహ్మాండంగా ఉంది ఎంజాయ్ చేయొచ్చు మంచిగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు క్రైమ్ స్టోరీ ఉంది పరిస్థితి ఏంటంటే ఆ కూతురిని కూడా తండ్రి హత్య చేయడానికి వెనకాడడు అనేది మాత్రం చాలా ఘోరం అనిపించింది ఇందులో లాస్ట్ సీన్ నచ్చింది అదే కానిస్టేబుల్ కానిస్టేబుల్ అతని గురించి చెప్పినప్పుడు అన్ని బయట పెట్టినప్పుడు అది నచ్చింది ఆ సీన్ నచ్చింది సినిమా కొంచెం లాగుందంటారు దానికి మీరేమంటారు
పర్వాలేదు, బాగుంది, అంత లాగ్ ఏం లేదు, బాగుంది మూవీ. అయితే సాంగ్స్ కూడా, సాంగ్స్, డాన్స్ ఇవన్నీ బాగున్నాయి. మూవీ అయితే చాలా బాగుంది. ఓకే, హీరోయిన్ మిలా స్వీట్గా ఉందా? ఆ, స్వీట్గా ఉంది. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి? ప్లేస్ పాయింట్ వచ్చేసేమో తను లాస్ట్ కానిస్టేబుల్ అన్నీ బయట పెట్టినారు కదా. మైనస్ పాయింట్ ఏంటంటే నాకు కన్ఫ్యూజ్ అయింది, ఎవరు చంపినారు, ఎవరు ఇంతకు వీళ్ళని, అందులో అర్థం కాలేదు అంతే. పార్ట్ టూ ఏమో నాకు తెలియదు, కానీ చూసిన మూవీ అయితే చాలా బాగుంది, ఇంట్రెస్ట్ ఉంది. లాస్ట్ సీన్ అయితే నాకు చాలా నచ్చింది, సాంగ్స్, డాన్స్ కూడా బాగున్నాయి. ఏం మిస్ కా, అంతా ఏం చెప్పొద్దు, యావరేజ్ అనేది ఇవ్వలేదు, బాగుంది, సూపర్ గా ఉంది మూవీ. నాట్యం తర్వాత హీరో గారికి ఇది బెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చా? ఆ, బెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. సరే, సినిమా గురించి ఒక ముక్కలు ఏం చెప్తారు? ఒక ముక్కలు అంటే ఓవరాల్ గా అయితే బాగుంది. తను వాళ్ళు ఏమంటారు, విలన్ అయితే ఉన్నాడు కదా, ఆ విలన్ గురించి బయటపెట్టిన కానిస్టేబుల్ గురించి నాకు అది నచ్చింది. చెప్పడానికి రావట్లే కానీ బాగుంది, ఓవరాల్ గా అయితే మూవీ చాలా బాగుంది, హిట్ హిట్ అవుతుంది. ఎక్స్పెషల్లీ ట్విస్ట్లు అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ హీరోయిన్ యాక్టింగ్ సూపర్బ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దానికి మూవీకి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది భయ్యా. హీరోయిన్ గ్లామర్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంది. అండ్ నాకు బాగా నచ్చింది ట్విస్ట్లే, చాలా బాగా నచ్చాయి. ఫైట్స్ ఉన్నాయి అండ్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది, చాలా గ్లామర్గా ఉంది. సో సూపర్. హాయ్, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. అంటే ఎక్కడా బోర్కోట్లేదు బాయ్, ఎందుకంటే కొంచెం థ్రిల్లింగ్గా ఉంది మూవీ లాస్ట్ వరకును. సో చాలా సస్పెన్స్గా మెయింటైన్ చేశారు. సో లాస్ట్లో ట్విస్ట్ అనేది రివీల్ చేస్తే సూపర్గా ఉంది మూవీ. సో ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి ఉండి 100% బెస్ట్. ఫ్యామిలీతో వెళ్ళారా, సింగిల్ వెళ్ళారా సార్? అమ్మాయితో వెళ్ళను. అన్న పత్తి ఆడదా అన్న, బాగుందన్న మూవీ. దీంట్లో డైరెక్టర్ గారి డైరెక్షన్ బాగా నచ్చింది నాకు. ఆయన డైరెక్షన్ చేసిన అంటే శంకర్ మాలోత్ గారు, ఆయన చేసిన డైరెక్షన్ మాత్రం నచ్చిందన్న. నెక్స్ట్ ఏంటంటే హీరో గారి యాక్టింగ్, హీరోయిన్ గారి యాక్టింగ్, మళ్ళీ ఐటమ్ సాంగ్ ఉంటానా వేరే లెవెల్ అన్న. దీంట్లో మూవీలో మొత్తం ఆ ఐటమ్ సాంగ్ నాకు నచ్చిందన్న. మూవీలో ఐటమ్ సాంగ్, యాక్షన్స్, సీన్స్ బాగుందన్న. మళ్ళీ సస్పెండ్ నా థ్రిల్లింగ్ ఏమవుతా సస్పెండ్ థ్రిల్లింగ్. క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసిన, క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది, సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ బ్రో. ల్యాగ్ ఏం లేదన్న, అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న. ల్యాగ్ ఏం లేదు, సస్పెండ్ థ్రిల్లర్ వెనబైతే ఏమైతే సస్పెండ్ థ్రిల్లర్, ల్యాగ్ ఏం లేదు, సూపర్ మూవీ అన్న బ్రో, బ్లాక్ బస్టర్ మూవీ. పార్ట్ టూ అంటే ఏం చూపించలే బ్రో, పార్ట్ టూ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది బ్రో, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హీరోయిన్ గారు చెప్పాలంటే బ్రో, నీలిమ బ్రో, నీలిమ గారి యాక్టింగ్ మాత్రం బాగుంది బ్రో. ఆమె ఇచ్చిన క్యారెక్టర్ సీన్స్కి, ఆమె చేసిన యాక్టింగ్కి బాగుందన్న హీరో గారి యాక్టింగ్. లాస్ట్ పోలీస్ క్యారెక్టర్ బ్రో, అది ఆయన 100% నేమ్ చేసిన ఆయన పోలీస్ క్యారెక్టర్కి. ఆయన లాస్ట్ తెలిస్తే బ్రో బాగుంది బ్రో మూవీ. అంటే బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చు, అంటే బాగుంది బ్రో. ఆయన ఇచ్చిన క్యారెక్టర్ ఆయన బరాబర్ వేసి మంచిగా ఉంది బ్రో, ఇంట్రెస్టింగ్ ఉంది. హైలైట్స్ ఏంటంటే థ్రిల్లింగ్ బ్రో, ఆ థ్రిల్లింగ్ మనం ఏం ఊహించుకోలేము బ్రో, అట్లుంది బ్రో మూవీ, బాగుంది బ్రో. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మస్తు ఉంది బ్రో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగుంది, చూడొచ్చు బ్రో. వేరే లెవెల్ మూవీ అయినా, అసలు స్విమ్మింగ్ పూల్ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఐటమ్ సాంగ్ అన్న, అమ్మి ఊ అంట ఊ అంట, అవేం పనికిరావన్న, నెక్స్ట్ లెవెల్ సాంగ్. అసలు ప్రతి ఒక్కరు వాచండి, సంక్రాంతికి ముందే వచ్చేసింది సినిమా, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచండి. వేరే లెవెల్ శంకర్ అన్న, ఏం కొట్టలేవన్నా శంకర్ అన్న, ఏం తీసుకున్నా సినిమా మాత్రం ఒక్కొక్క సీన్ అసలు చీర్ల కూర్చుంటే మొత్తం అసలు అల్లనే కూర్చోవాలనిపిస్తుంది తప్ప లేవనే లేదు బయటికి. అంత బాగుంది అన్న, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క ఎలిమినేషన్ సీన్స్, ఫైట్ సీన్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్న, సూపర్ అన్న. మళ్ళీ మళ్ళీ రాలన్న ఇలాంటి సినిమాలు. ప్రత్యర్థి ట్విస్ట్ మాత్రం వేరన్న, క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడిచిన అన్న, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్న, అలా ఉందన్న, అద్భుతంగా. ఇప్పుడే ప్రత్యర్థి మూవీ చూసానన్న, నిజంగా చాలా బాగా తీసాడు డైరెక్టర్ గారు. అసలు డైరెక్టర్ గారు ఫస్ట్ ఫిల్మ్ లాగే లేదు, నిజంగా ప్రతిదీ సీన్ సస్పెండ్ చాలా బాగా ఇచ్చారంట. ఇంకా బ్యాక్గ్రౌండ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ చెప్పవసరం లేదు, ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క సీన్కి అబ్బాబా నరాలు బయటకు వస్తున్నాయి భయ్యా, నిజంగా అంత బాగా తీశారు. ఇంకా హీరోయిన్స్ అయితే చాలా బాగున్నాయి. నిర్మాత గారు చాలా రిచ్గా అంటే చాలా రిచ్గా సినిమాని తీశారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదన్న, చాలా బాగా తీశారు. నిజంగా లాస్ట్లో ఇచ్చా ట్విస్ట్ అయితే అమ్మ ఎక్సలెంట్ భయ్యా, నిజంగా అసలు అంతలాగా ఇస్తారని మేము అనుకోలేదు. నిజంగా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీరు తీసిన సినిమాకి. నిజంగా ప్రత్యర్థి అంటే మేము అవతల రాజకీయ నాయకులుగా ప్రత్యర్థులుగా ఉంటారనుకున్నాం, కానీ ఇది అలా కాదు, పూర్తిగా సస్పెండ్ మూవీ. నిజంగా ఈ వారం పక్కా బ్లాక్ బస్టర్ ప్రత్యర్థి మూవీ అన్న.
రైట్, ఈ వీకెండ్ చల్ల చల్లగా ఉంది, ఏదైనా చేద్దాం అనుకుంటే ఏదైనా చూద్దాం అన్నాడు మా దోస్తు. మరి ఏం చూద్దానంటే ప్రత్యర్థి సినిమా చూసినా జర వారానికి ఒక 5-6 సినిమాలు వస్తూనే ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రమే సినిమాల్లా ఉంటాయి, కొన్ని సినిమాలు రియల్ లైఫ్లోంచి సృష్టించినట్టుంటాయి. అటువంటి సినిమా ఈ ప్రత్యర్థి. నేనేదో జనరల్ ఆడియన్ లానే చెప్తా ప్రతిసారి, ఎందుకు అంటే జనరల్గా నిజంగా డబ్బులు పెట్టుకుని వచ్చి ప్రతి ఒక్కడికి నిజంగా చూడాలి అనిపించే సినిమాలు ఉంటాయి కదా, అటువంటి కష్టంలోంచి వచ్చిన బయటికి ఈ సినిమా అనమాట. కష్టపడితేనే వస్తాయి కదండి కొన్ని సినిమాలు. కొన్ని సినిమాలు తీద్దామన్న ఆలోచనతో తీస్తారు, కొన్ని సినిమాలు మాత్రమే కష్టపడి తీస్తారు. అటువంటి కష్టమైన సినిమా చాలా ఇష్టపడుతూ తీశారు. నాకైతే నిజంగా అంటే నిజంగా రియల్లీ చాలా అంటే చాలా నచ్చింది. ఆ దీంట్లో నచ్చడానికి పెద్దగా ఏముంది అంటే ఒక సస్పెన్స్ అనమాట. ఇప్పుడు బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు ప్రభాస్ని అని ఒక మిస్టరీ ఉంటుంది కదా, అలాగే దీంట్లోనూ ఎవరు చేస్తున్నారు ఇది అని లాస్ట్ వరకు కూడా చాలా అంటే చాలా సస్పెన్సింగ్ అనిపిస్తుంది. నాకైతే నచ్చింది. జనరల్గా ఒక 200-150 పెట్టుకుని టికెట్ పెట్టుకుని వచ్చే ప్రతి ఒక్కడికి ఈ సినిమా నాట్ బోర్. బోర్ ఎక్కడా కొట్టకుండా అక్కడక్కడ స్పైసీ కింద ఐటమ్ సాంగ్లు, అక్కడక్కడ డైలాగ్ వర్షన్, బల్వీర్ కూడా చాలా బాగా చేశాడు. చాలా లాంగ్ బ్యాక్ అనమాట బల్వీర్ లవ్ యూ ఆల్. అలాగే హీరో పేరు ఏంటంటే హీరో అంటే చాలా బాగా చేశాడు. ఇంకా హీరోయిన్ పెద్ద పార్ట్ ఏముండదు కానీ హీరో అంటే చాలా బాగా చేశాడు. నాకైతే నచ్చింది ఈ వారానికి నిజంగా జనరల్ ఆడియన్స్కి నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా ఈ సినిమా ఉంది. నాకు నచ్చింది. లవ్ యూ ఆల్. ఈ వీక్లో ఈ వారంలో మీరందరూ కూడా ప్రత్యర్థి నిజంగా ప్రత్యేకమైన సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. లవ్ యూ ఆల్ రైట్. హలో, మూవీ ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అనా? మంచి క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళందరూ మూవీ చూడాలి. శంకర్ గారు మీరు ఫస్ట్, కంగ్రాచులేషన్ సార్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి. సంజయ్ గారు సార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కంగ్రాచులేషన్ సార్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ గారు, హీరో గారు చాలా బాగా యాక్ట్ చేసిరనా? మనకు సుశాంత్ సింగ్ లాగా ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీకి. ఒక మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, సినిమా మాత్రము చిన్న సినిమా అసలు తక్కువ అంచనా చూడకండి. ప్రత్యర్థి మూవీ కంపల్సరీ థియేటర్ వాచ్ చేయండి. థియేటరికల్ ఫిలిం ఇది, అసలు ఓటీటీ ఫిలిం కాదు. మీరు సీట్ మీద కూర్చుంటే నేను ఒకటే చెప్తే, ఇప్పుడు సీట్కి మనము స్క్రీన్కి కనెక్ట్ అయినామా లేదా, కంపల్సరీ మూవీ కనెక్ట్ అవుతారు. కంపల్సరీ ప్రత్యర్థి మూవీ కంపల్సరీ చూడాలి. హీరోయిన్ గారు అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఓపి గారు, అసలు డిఓపి డైరెక్షన్ అయినా వేరే లెవెల్ ఉంది. అసలు చిన్న సినిమాలా లేదు, అసలు డైరెక్టర్ ఫస్ట్ సినిమాలాగా చేయలేదు సార్. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్షన్ సార్. ఇలా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఓటీటీలో వచ్చినా చూడండి, కానీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది ఈ సినిమాకి. మా కో డైరెక్టర్ లేవు అండి, చాలా సస్పెన్స్ ఉన్నాయి. అసలు అవి చూస్తే కానీ అర్థం కానట్టు ఉన్నాయి. ఎవరు చేశారనేది చివరి వరకు కూడా తెలియలేదు. చాలా షాకింగ్గా ఉంది, కానీ చూడాలని ఎక్సైటింగ్గా ఉంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎక్సైటింగ్ ఉంది, అసలు ఏమై జరుగుతుంది చూడాలి చూడాలి అనేసి. మిస్సింగ్ కేస్, అసలు 2 మర్డర్స్ జరిగినాయి, అసలు 1 మర్డర్ లాస్ట్కి వచ్చే వరకు కూడా తెలియలేదు. చాలా బాగుందండి సినిమా, సూపర్. మళ్ళీ చూస్తాం. మా వారు కో డైరెక్టర్గా చేశారండి ఈ సినిమాకి. చాలా సంతోషంగా ఉంది మాకు. డెఫినెట్గా సక్సెస్ షేడ్స్ కనబడుతున్నాయి సినిమా. ఎందుకంటే అందరూ చాలా ఆనందంగా ఉన్నారు, ఆడియన్స్ ఆనందంగా ఉన్నారు, పార్టిసిపెంట్స్ ఆనందంగా ఉన్నారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ ఆనందంగా ఉన్నారు. సో డెఫినెట్లీ ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఇంత సక్సెస్ చేసినందుకు ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ షో చూడగానే ఒక పాజిటివ్ వైబ్స్ ఆడియన్స్కి పంపించడం అనేది చాలా అదృష్టం. సో ఇంత సక్సెస్ఫుల్గా మాకు ఒక సక్సెస్ని ఇచ్చినందుకు డెఫినెట్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా బాబు వంశీ క్యారెక్టర్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇలాగే ఈ సినిమాని సంక్రాంతి దాకా విపరీతంగా చూసి పెద్ద సక్సెస్ చేసి ప్రొడ్యూసర్కి డబ్బుతో సహా మొత్తం మా ఆర్టిస్ట్లకి మిగతా వాళ్ళందరికీ మంచి కెరీర్ని కూడా ఇవ్వవలసిందిగా ఆడియన్స్ని కోరుకుంటున్నాను. సక్సెస్ ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది బ్రో. అంటే దీనికోసమే కదా ఆ 2 ఇయర్స్ మేము పడిన కష్టం, ఇలా వచ్చి థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంటే వేరు అనమాట. ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ 100%. అవును, అది చాలా మంచి స్క్రీన్ ప్లే అండి, చాలా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. సో చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది డెఫినెట్గా.
ఒక్క నిమిషం కూడా డైరెక్టర్ వదలలేదండి ఆడియన్స్ని. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఒక్క సెకండ్ కూడా అసలు మనం ఇంకో గురించి ఆలోచించాం, కథ గురించి తప్ప. సినిమా థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. జెన్యున్గా నాకైతే సినిమా సూపర్ అనిపించింది. క్వాలిటీ వైజ్ కానీ, మన డిఓపి వర్క్ కానీ, కెమెరా వర్క్ కానీ, స్క్రిప్ట్ కానీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, అన్నీ ఏ టు జెడ్ ఒక పెద్ద సినిమా కావాల్సిన మెటీరియల్ అంతా దీంట్లో ఉంది. ఈ అన్నింటికంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్క్రిప్ట్లో ఉన్న ట్విస్ట్లు. సో ఆల్మోస్ట్ ఒక 6 to 7 ట్విస్ట్ ఉన్నాయి ఈ స్క్రిప్ట్లో. ఈచ్ అండ్ ఎవ్రీ ట్విస్ట్ విల్ ఎంటర్టైన్ యూ. నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది డెఫినెట్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేడు. ఒక మంచి కంటెంట్, మంచి థ్రిల్లర్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ఈ సినిమాని ఇష్టపడతారు. అండ్ ఈ మధ్య మనకి ఓటీటీ ఛానల్స్లో అన్ని లాంగ్వేజ్ నుంచి, లెట్ ఇట్ బీ మలయాళం అవ్వచ్చు, కన్నడం అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, తమిళ్ అవ్వచ్చు, ఇన్ని లాంగ్వేజ్ నుంచి కంటెంట్ బేస్డ్ మూవీస్ అయితే అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మన తెలుగు సినిమాల్లో కూడా కంటెంట్ ఉంది అని మీరు డెఫినెట్గా గర్వంగా చెప్పుకోగలుగుతారు. అంత మంచి సినిమా ఇది. చూసిన వాళ్ళు ఎవరో డిసప్పాయింట్ అవ్వరు, దట్ ఐ కెన్ గ్యారంటీ. సో అందరికీ హ్యాపీగా చూడొచ్చు, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఇది హర్రర్ సస్పెన్స్ కాదు, ఇది థ్రిల్లర్ సస్పెన్స్ ఇది. సో యూ విల్ హ్యావ్ కామెడీ, యూ విల్ హ్యావ్ ఎంటర్టైన్మెంట్, అన్నీ ఉన్నాయి. బట్ ఒకటి ఏంటంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు సస్పెన్స్ అయితే అలా ఎంగేజింగ్గానే ఉంది. సో దట్ వే స్క్రిప్ట్ వైజ్ మా డైరెక్టర్ చాలా బాగా చేశాడు. ఏమండి, కామెడీ కూడా ఉందండి ఆబ్వియస్లీ. అంటే ఫోర్స్డ్ ఇన్ కామెడీ కాదు, బట్ విత్ ఇన్ ద స్టోరీలే వెళ్ళే కామెడీ ఉంటుంది. చాలామంది ఈరోజు చాలా సీన్లకు నవ్వుకోవడం మేము బాగా చూసాము. వి ఆల్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక చిన్న సినిమా ఒక మంచి క్వాలిటీతో మేము ముందుకు వచ్చాము. ఈ పండగ వరకు మీరు అందరూ చూసి అంత రొమాన్స్, మీరు ఏదో ట్రైలర్లో చూసినట్టుగా అంత రొమాన్స్ లేదు. దిస్ మూవీ ఇస్ నాట్ అబౌట్ రొమాన్స్ అని, దిస్ మూవీ అబౌట్ ఒక సస్పెన్స్. ఆ సస్పెన్స్ స్టోరీని మీకు చెప్పే విధానం అంతే, అందుకు మించి రొమాంటిక్ మూవీ కాదు ఇది, అలాంటి సినిమా కాదు ఇది. 100% ఫ్యామిలీని ఎంటర్టైన్ చేసే మూవీ. నన్ను అభిమానించి మీరు అందరూ వచ్చి నా సినిమాని చూసి నన్ను బ్లెస్ చేస్తారని కోరుకుంటూ, ఈ ప్రత్యర్థిని హిట్ చేస్తారని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్.